యేసుక్రీస్తు నందు అత్యంత ప్రియమైన ప్రేక్షకులకు క్రీస్తు యేసు శుభనామమున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ క్షేమంగా ఉన్నారు కదూ? ప్రభు మనలందరినీ కూడా కాపాడి రక్షించి స్వస్థపరిచి ఈ సమయంలో మరొకసారి దేవుని వాక్యాన్ని ధ్యానించే అవకాశాన్ని ప్రభు మనకి ఇచ్చినందుకై నేను దేవుని స్తుతిస్తున్నాను, ప్రభు నామాన్ని గణపరుస్తున్నాను. యేసే విమోచన అనే ఈ కార్యక్రమం ద్వారా మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని మీ గృహాల్లోనికి ఆహ్వానించినందుకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క కార్యక్రమంలో గత 3 వారాలుగా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు చెప్పినటువంటి ఉపమానాలను మనం ధ్యానం చేస్తున్నాం. 2000 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ భూమి మీద సంచరిస్తూ ఉన్నప్పుడు మనుషులకు తన యొక్క ఉద్దేశం అర్థమవునట్లుగా క్రీస్తు ప్రభు ఉపమాన రీతిగా వారికి బోధింపును ఆరంభించినట్లుగా లేఖనాలు తెలియజేస్తున్నాయి. అందులో భాగంగా లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఉన్నటువంటి ఉపమానములు, అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పినటువంటి ఒక ఉపమానమును, తప్పిపోయిన కుమారుని గురించిన ఉపమానాన్ని ధ్యానించడం ప్రారంభించాను. అందులో ఇప్పటికి నేను 3 వర్తమానాలు తెలియజేస్తూ వచ్చాను. మొదటిదిగా ఆ తప్పిపోయిన కుమారుడుగా చెప్తున్నటువంటి ఆ చిన్న కుమారుడు పతనానికి కారణాలు, తప్పిపోవటం గల కారణాలు ఏమిటి అనేది ధ్యానం చేశాం. అదే రీతిగా ఆ చిన్న కుమారుడు తప్పును తెలుసుకొని ఎలాగూ తండ్రి దగ్గరికి వచ్చాడో దానికి కారణాలు మనం తెలుసుకున్నాం. 3వదిగా పెద్ద కుమారుడు తండ్రి దగ్గర ఉండి ఎలాగూ తప్పిపోయాడో, తండ్రికి విరోధంగా ఎలాగూ పాపం చేశాడో మనం నేర్చుకున్నాం. ఈ 3 వర్తమానాలు విన్నటువంటి అనేకులు, నేను నిజంగా దేవుని స్తుతిస్తున్నాను, కారణం అనేక మంది మేము ఊహించిన దానికంటే అత్యధికంగా ఫోన్స్ చేసి ఈ వర్తమానాల ద్వారా మేము దీవించబడుతున్నాం. మా ఆధ్యాత్మిక జీవితాలు మరలా తిరిగి కట్టుకునే అవకాశం మాకు కలిగింది. అందును బట్టి మేము దేవుని స్తుతిస్తున్నామని మాకు మీరు రాస్తున్న ఉత్తరాలను బట్టి, చేస్తున్న ఫోన్స్ని బట్టి, ఎస్ఎంఎస్ కాల్స్ని బట్టి నేను నిజంగా దేవుణ్ణి స్తుతిస్తున్నాను. గత వారం వర్తమానం విన్నటువంటి ఒక సహోదరి నాకు ఫోన్ చేసి, నేను మరణించుదామని చాలా సిద్ధంగా ఉండేను, నిద్ర మాత్రలు చేతిలో పట్టుకున్నాను, వాక్యం విని నా యొక్క పరిస్థితిని విరమించుకొని నేను ప్రభు సన్నిధికి రావడానికి అవకాశం దొరికింది అని నాకు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి నేను దేవుని స్తుతించాను, ప్రభునామాన్ని ఘనపరిచాను. ఈ వర్తమానాలు మీ జీవితంలో ఆధ్యాత్మికమైన మేలు కలిగించేవిగా ఉన్నట్లు ప్రభు చేసినందుకే నేను దేవునికి మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు చెల్లిస్తున్నాను. దయచేసి ఈ యొక్క ఉపమానములో చివరి అంశాన్ని మీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. ఈ వర్తమానాలు చాలా విరివిగా, చాలా విస్తారంగా దీన్ని మాట్లాడాలని ఆశపడుతున్నాను. దయచేసి దీని కొరకు ప్రార్థన చేసే ప్రార్థనాపూర్వకం వినడానికి, ఈ కార్యక్రమంలోని ఈ యొక్క ఉపమానాలు చాలా సవిస్తారంగా వివరించడానికి ప్రభు సహాయం చేయనట్లుగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని కూడా నేను మనవి చేస్తున్నాను. ఈనాటి వాక్య ధ్యాన నిమిత్తం మనం లూకాసు వార్త 15వ అధ్యాయంలో 11వ వచనం నుంచి వ్రాయబడినటువంటి ఉపమానములో ఉన్నటువంటి సారాంశంలో 4వ వర్తమానాన్ని మనం తెలుసుకుందాం. గత 2 వారాలుగా మనం తెలుసుకున్నటువంటిది తప్పిపోయినటువంటి 2 కుమారులను గురించి మనం తెలుసుకున్నాం. ఈ దినమందు ఈ సమయంలో తప్పిపోనటువంటి తండ్రిని గురించి మీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. ఈ ఉపమానాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఇందులో తండ్రి ఎవరు, ఆ తండ్రి మన పట్ల ఉన్నటువంటి శ్రద్ధ ఏమిటి, మన పట్ల తండ్రి ఉద్దేశించిన ఉద్దేశాలు ఏమిటో ఈ ఉపమానం ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. ఈ ఉపమానంలో చెప్పబడినటువంటి తండ్రి మన ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా కనిపిస్తున్నాడు. తప్పిపోయిన 2 కుమారులు కూడా పాపి అయినటువంటి మనుషులకు సాదృశ్యంగాను, తిరిగి వచ్చిన కుమారుడు మారు మనసు పొందినటువంటి విశ్వాసికి సాదృశ్యంగాను కనిపిస్తూ ఉన్నాడు. అయితే ఈ తప్పిపోనటువంటి తండ్రి అనగా దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క కృప ఎలాగూ ఉంటుందో, తండ్రిగా తన కుమారుల పట్ల ఆయన స్పందించిన విధానం ఎలా ఉందో అది వివరించడం ద్వారా పరలోకపు తండ్రి మన పట్ల ఎలాంటి అనుభూతిని, ప్రేమను కలిగి ఉన్నవాడో తెలియచేయటానికి ఈ ఉపమానంలో రాయబడిన అంశాలు మనకు దోహదపడుతూ ఉంటాయి. అయితే ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇక్కడ తండ్రిని గురించి మనం ఆలోచించినప్పుడు ఈ తండ్రి మొదటిదిగా ఆయన సమస్తమును అనుగ్రహించువాడునై ఉన్నట్లుగా మనకి అనిపిస్తోంది. చిన్న కుమారుడు వచ్చి తన ఆస్తిని ఇమ్మన్నప్పుడు ఆయనకు వారు ఇచ్చినట్లుగా వ్రాయబడుతుంది.
పెద్ద కుమారుడు మాట్లాడుతున్న సందర్భంలో తండ్రి అంటున్నాడు, నావన్నీయు నీవే కదా అంటున్నాడు. ఇక్కడ తండ్రి యొక్క మనస్సును మనం అర్థం చేసుకోవటంలో మొదటిదిగా హీఈస్ ఎ గివర్ ఆఫ్ ఆల్ థింగ్స్, ఆయన సమస్తమును మనకి సమకూర్చి అనుగ్రహించేవాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నప్పుడు మన పరలోకపు తండ్రి మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన ప్రజలైనటువంటి వారికి సమస్తమును అనుగ్రహించాలని కోరుకుంటున్నట్లుగా మనం చూస్తాం. చాలామంది జీవితాలలో లేదా ఇక్కడ ఈ యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు ఈ చిన్నకుమారుడు తను ధనాన్ని అడిగాడు, తన స్వాస్థ్యాన్ని అడిగాడు. అది ఆనాటికి ఆ వ్యక్తికి అది అవసరంగా అనిపించింది. కానీ ఈనాడు వాక్యం చూస్తున్న మనలో అనేకులు ధనం కావలసిన వారున్నాం, ఆరోగ్యం కావలసిన వారున్నాం, మనం ఈ లోకంలో ఉద్యోగాలు కావలసినటువంటి వారు ఉన్నారు, చాలా వివిధ రకాలైనటువంటి అవసరతలతో వారి జీవితాన్ని వెళ్ళవచ్చు ఉన్నారు. అయితే దేవుని వాక్యపు వెలుగులోనే జ్ఞాపకం చేస్తున్నాను, ఈ ఉపమానంలో ప్రభు అయినటువంటి దేవుడు తన ప్రజలకు ఏమై ఉన్నాడో వివరించడానికి ప్రయత్నం చేస్తూ అందులో మొదటి భాగం అంటున్నాడు, నేను సమస్తమును అందరికీ అనుగ్రహించేవాడను అనే భావాన్ని ఈ ఉపమానం ద్వారా మీకు మొదట నేను తెలియచేయడానికి ఇష్టపడుతున్నాను. దేవుడు సమస్తమును అనుగ్రహించేవాడు. చాలామంది ఈ సత్యాన్ని ఎరుగక చాలామంది దేవుని యొద్ద నుంచి పొందలేకపోతున్నారు. కారణం ఏంటంటే మనకున్న అవసరత, మనకున్నటువంటి ఇబ్బందులు, మనకున్నటువంటి హెచ్చైనటువంటి అవసరతలు తీర్చుటకు దేవునికైనా సాధ్యమా అని మనకు అనిపిస్తూ ఉంటుంది. నాకు గత వారం ఒక సహోదరుడు ఫోన్ చేసి అంటున్నాడు, నాకు అప్పులు ఉన్నాయి, చాలా ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉన్నాను, దేవుడు కూడా నాకు సహాయం చేయటం కష్టమే అనే మాట మాట్లాడి నాకు ప్రార్థన చేయన్నా అని అడిగాడు. అలాంటి సందర్భంలో ప్రార్థన చేయవలసిన అవసరత ఏముంది? ప్రభు నందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు సమస్తము ఇస్తాడని ఎరిగి ఉండి ఆ అవిశ్వాసం వచ్చుట గల కారణం ఏమిటంటే మనకున్నటువంటి సమస్య, మనకున్నటువంటి అవసరత ఎవరునూ తీర్చలేనిదిగా ఉంటుంది అనేది మన హృదయంలో పరిగణించబడిన విధానమే మనం దేవుణ్ణి అడగలేకపోతున్నాం. కానీ ఒక సత్యాన్ని సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, ఆయనకి సమస్తము సాధ్యమే, ఆయన ఇవ్వలేనిదంటూ ఏది లేదు. హగ్గయి గ్రంథంలో రాయబడిన మాట, వెండి నాది, బంగారం నాది, పర్వతముల మీద వేవేల పశువాదులు నావి అన్నాడు దేవుని వాక్యంలో. దేవునిది కానిది ఏముంది? బంగారమా, వెండా, లేకపోతే భూమిలో ఖనిజాలా? ఏదైనా భూమిలో మన కొరకు దాచి ఉంచినటువంటి దేవుడు మనకివ్వటానికి ఇష్టపడుతూ ఉన్నాడు, మనకు అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు అనే సత్యాన్ని ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి అసాధ్యమనేది ఏది లేదు. ఆయన మనకి ఉద్యోగాన్ని ఇవ్వగలడు, మనకు వ్యాపారాన్ని ఇవ్వగలడు, మనకు కావలసిన ఆర్థిక అవసరతలను తీర్చగలడు. దేవునికి అసాధ్యమనే కార్యము ఏది లేదని గ్రహించే వారముగా ఉండాలి. మొదటిదిగా ఆయన మనకు సమస్తమును అనుగ్రహించేవాడు అనే విశ్వాసాన్ని కలిగి ఉన్న వారంగా ఉండాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను. పౌలు భక్తులు రోమీలకు రాసిన పత్రిక రాస్తూ అందులో 8:32 మనం చూసినట్లయితే అక్కడ పౌలు భక్తులు స్పష్టంగా తెలియజేస్తున్న మాట ఏమిటంటే, తన సొంత కుమారుణ్ణి ఇచ్చుటకు వెనుదిగినటువంటి వాడు మనకు సమస్తమును ఎందుకు అనుగ్రహించడు అంటున్నాడు. దేవుడు తన ప్రజలకు ఇచ్చేటటువంటి ఆ పరిధులను గురించి మాట్లాడుతున్నాడు. ఒక వ్యక్తి మరొక వ్యక్తికి ఏదైనా ఇవ్వాలంటే కొన్ని పరిమితులు, కొన్ని పరిధులు ఉన్నాయి. తనకు మాలినటువంటి ధర్మం మంచిది కాదు అని చాలామంది సామెతలు చెప్తూ ఉంటారు. నిజమే, మనం ఎంతవరకు చేయాలో అంతవరకే చేస్తాం. కానీ దేవుడు మనము అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికమైన మేలు మనకు చేసేవాడు. రోమీలకు రాసిన పత్రిక 8:32 మనం చూస్తే ఈ వాక్యాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుడు తన సొంత కుమారునే మనకి ఇచ్చేప్పుడు ఈ లోకంలో మనకు కావలసినవి ఎందుకు ఇవ్వడు అని పౌలు ప్రశ్నిస్తున్నాడు. నిజమే కదా? ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనే తనను తాను రక్తునిగా చేసుకొని ఈ లోకములను గురించి మానవుల రక్షణ కొరకు తన్ను తాను అప్పగించుకున్నటువంటి దేవుడు మన అవసరతను తీర్చటంలో ఆయన వినిదిస్తాడని ఎందుకు అనుకుంటున్నాం? అందుకే మత్తయి సువార్త 7:7 ప్రభు వారి వాక్యం చెప్తున్నారు, అడుగుడి మీకు ఇవ్వబడును అనే వాగ్దానాన్ని అక్కడ మనం చూస్తున్నాం. దేవుడు మనం అడిగిన ప్రతి వాటిని కూడా ఆయన సమృద్ధిగా అనుగ్రహించేవాడు అనేది ఈ సమయంలో ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యోహాను సువార్త 14:13 చూసినట్లయితే దేవుని యొక్క వాగ్దానం మన పట్ల నెరవేరినట్లుగా, సమస్తము అనుగ్రహించేటువంటి దేవుని యొద్ద నుంచి మనం పొందుకునే మార్గాన్ని గురించి అక్కడ రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు అక్కడ?
ఏది మనం అడిగినను కూడా ఆయన నామములో మనం ఏది అడిగినా అది మనకు ఇవ్వబడుతుంది అని దేవుని యొక్క వాగ్దానం మనకు తెలియజేస్తుంది. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో కూడా మరి యొక్క వాగ్దానం నెరవేర్చబడటానికి మరి యొక్క కారణం కూడా ఇక్కడ వ్రాయబడుతుంది. మీరు నాయందును నా మాటలు మీయందును నిలిచి నెలలా మీకు ఏది ఇష్టమో అది అడగండి, అది నేను మీకు ఇస్తాను అని చెప్తున్నాడు. నన్ను ప్రేమించిన వారికి సమస్తము అనుగ్రహిస్తానని ప్రభు తన వాగ్దానంలో తెలియచేస్తున్నాడు. కనుక ప్రభు నందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు సమస్తమును తన ప్రజలకు అనుగ్రహించేవాడు అనే వాస్తవాన్ని ఈ సమయంలో మీరు జ్ఞాపకం చేసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. రెండవదిగా మనం చూసినప్పుడు ఈ ఉపమానములో తండ్రి అయినటువంటి దేవుణ్ణి గురించి ప్రభు అయినటువంటి క్రీస్తు వారు చెప్పిన ఈ ఉపమానములో దేవుడు ఎవరు అనగా మొదట ఆయన సమస్తమును అనుగ్రహించేవాడనియు, రెండవదిగా ఆయన మనలను క్షమించే దేవుడు అనేది ఈ యొక్క ఉపమానములో తండ్రిని గురించి మనం చదివినప్పుడు మనం తెలుసుకోగలుగుతాం. దయచేసి చూడండి బైబిల్ గ్రంథంలో లూకాసు వార్త 15వ అధ్యాయం 20వ వచనం. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనను. అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి అని ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. వాడింకనూ దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి అని రాయబడుతుంది. ఇక్కడ తండ్రి చేత క్షమించబడ్డాడు ఈ కుమారుడు అనగా దేవుడు క్షమాపణను అనుగ్రహించేవాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులకు క్షమాపణ అనేటటువంటిది చాలా అవసరమైనటువంటిదే. కానీ మనము చేసినటువంటి అతిక్రమానికి కూడా క్షమాపణ ఉంటుందా అనే సందేహం చాలా మందిలో కలుగుతుంది. కానీ ఇదే స్థితిలో ఉన్నటువంటి ఆ చిన్న కుమారుడు కూడా తండ్రి యొక్క బాధను అర్థం చేసుకోకుండా, తండ్రిని ఎంత గాయపరుస్తున్నాడో ఏమాత్రం అవగాహన లేకుండా, తనకి ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చినటువంటి ఆ వ్యక్తి తండ్రిని ఎంతగా గాయపరిచినా సరే ఆయన తండ్రి దగ్గరకు తిరిగి వచ్చినప్పుడు ఆ వ్యక్తిని క్షమించినట్లుగా వ్రాయబడుతుంది. దేవుని వాక్యంలో దావీదు భక్తుడు ఉంటాడు, ఆయన మన దోషములను క్షమించేవాడు. 103వ కీర్తనలో మనం చూసినట్లయితే ఆయన మన దోషములన్నిటినీ తీర్చువాడు, మన సంకటములన్నిటినీ కుదుర్చువాడని దేవుని వాక్యములో వ్రాయబడుతుంది. అయితే ఈ క్షమాపణకు హేతువేంటి? ఒక వ్యక్తిని మరొక వ్యక్తిని క్షమించడానికి కొన్ని ఫర్గివింగ్ మిస్టేక్స్ ఉంటాయి, కొన్ని క్షమించరానటువంటి తప్పులు ఉంటాయి మనిషిని యొక్క పరిమితుల్లో. నేను ఒక వ్యక్తిని క్షమించాలంటే ఆ వ్యక్తి క్షమించదగినటువంటి పాపం అయితే మాత్రమే నేను క్షమిస్తాను, కానీ అంతకుమించిన పాపాన్ని నేను క్షమించను. గత కొన్ని దినాలుగా, కొన్ని మాసాల క్రితం నేను ఒక జిల్లా కోర్టులో ఒక పని మీద ఉన్నప్పుడు అక్కడ ఒక సహోదరుని కలుసుకోవడం జరిగింది. చేతులకు సంకెళ్ళు వేయబడ్డాయి, కాళ్ళకు సంకెళ్ళు వేయబడ్డాయి, కానీ ఆ వ్యక్తి గోడ దగ్గర కూర్చొని కృపామయుడు అనే పాట పాడుతున్నాడు. పాట పాడుతున్న నాకు ఆశ్చర్యం అనిపించింది, విశ్వాసీలాగా ఉన్నాడు, చక్కగా పాటలు పాడుతున్నాడు అని నేను దగ్గరికి వెళ్ళి, తమ్ముడు ఏమైంది, వాట్ ఈస్ ద ప్రాబ్లం అని అతన్ని అడిగి మాట్లాడుతున్నప్పుడు అన్నాడు, నేను 10 సంవత్సరాల క్రితం ఒక హత్య చేశాను, ఆ హత్య ఎవరు చేశారు ఎవరు పట్టుకోలేదు, కానీ నేను మారు మనసు పొందిన తర్వాత డైరెక్ట్గా నేను అధికారుల దగ్గరికి వెళ్ళి నేనే తప్పు చేశాను అన్నప్పుడు వారు నన్ను అరెస్ట్ చేసి జైలుకి పంపించి ఇలా సంఖ్యలు వేసి కోర్టుకు తీసుకొచ్చారండి అని చెప్పాడు. నేను చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు, అది చట్టపరంగా అది న్యాయమే, అది సముచితమే. కానీ ఇక్కడ ఈ వాక్యం వెలుగులో నేను చెప్పేటటువంటి మాట ఏమిటంటే, ఒక మనుష్యుని దగ్గర మనం అతిక్రమం ఒప్పుకున్నా సరే అది క్షమించరానిదా క్షమించగలిగినది, చట్టానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. కానీ దేవుని యొద్దకు మనం వచ్చినప్పుడు మనం ఎంత ఘోర పాపులమైన, తండ్రికి మనం ఎంత విరోధంగా పాపం చేసినా, దేవునికి ఎంత ఆయాసకరమైన జీవితాన్ని జీవించినా, దేవునికి ఇష్టం లేని పనులు ఎన్ని చేసినా సరే, ఇప్పుడు నీవు చేసింది తప్పు అని తెలుసుకొని దేవుని దగ్గరకు రాగలిగితే ఆయన క్షమించగలిగినటువంటి మనస్సు కలిగిన వాడు యేసయ్య. నీవు ఎంత ఘోర పాపి అయినా సరే, 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో చూసినట్లయితే, నీ అతిక్రమను ఒప్పుకుంటే ఆయన నిన్ను క్షమించుటకు నమ్మదగిన వాడని దేవుని వాక్యములో వ్రాయబడుతోంది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యం వింటున్నటువంటి మనము ఈ విషయాల్ని అర్థం చేసుకోవాలి. ప్రభువు క్షమించేవాడు. అయితే ఈ క్షమించుటగల కారణం ఏంటంటే అక్కడ రాస్తూ వచ్చాడు, ఆయన అతని మీద కనికరపడి అని రాయబడుతుంది. కనికరము అనేటటువంటిది అర్హత లేని వారి కొరకు ఉపయోగించబడేటటువంటి మాట. ఒక వ్యక్తి ఉద్యోగం చేస్తున్నప్పుడు, ఉద్యోగం చేస్తున్న వ్యక్తికి జీతం ఇచ్చేటప్పుడు నీ మీద జాలిపడి కనికరపడి నేను ఇస్తున్నాను అంటే
వాడు ఊరుకోడు, ఆ మాట సరైనటువంటిది కాదు. కానీ ఒక వ్యక్తికి ఏ కారణం లేకుండా నా దగ్గర ఉన్నటువంటి డబ్బును కొంత దానం చేస్తుంటే అది నేను వాని మీద జాలిపడి కనికరపడి ఇచ్చినటువంటిదే. ఇక్కడ ఈ వ్యక్తిని క్షమించడానికి గల కారణము ఈ వ్యక్తిలో అర్హత కాదు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రార్థన, మన భక్తి, మన పాపములను క్షమించదు. కానీ దేవుని కనికరమే మనం ఒప్పుకున్నప్పుడు మన పాపములు క్షమించడానికి వీలు పడుతుంది. అయితే ప్రభువు కనికర సంపన్నుడు. మార్కు సువార్తలో రాయబడిన మాట, యేసు ప్రభు ఆయన భూమి మీద సంచరించినప్పుడు ప్రజలను, వారి అవస్థలను, వారి వేదన, వారి బాధను చూచినప్పుడు ఆయన కనికరముతో కదిలించబడెను అని రాయబడుతుంది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, నీవున్న స్థితిని చూచి ప్రభు కనికరపడుతున్నాడు. నీ వ్యాధిని చూచి ప్రభు నిన్ను కనికరపడుతున్నాడు. నువ్వు ఒక్కసారి కనుక ప్రభువా నేను పాపిని, నన్ను చేర్చుకొని ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయగలిగితే నిన్ను కనికరించడానికి కనికర సంపన్నుడైనటువంటి ప్రభువు ఆయన ఇష్టపడుతున్నాడు. తప్పిపోయిన ఆ కుమారుడు తండ్రి ఎందుకు వచ్చి క్షమించమని అడిగినప్పుడు కనికరమును చూపి క్షమించినటువంటి యేసయ్య, నువ్వు ఏ ఘోర పాపములున్నా సరే నిన్ను కనికరించి క్షమించడానికి ప్రభువు ఆయన ఇష్టపడుతున్నాడు అనే మాటను తెలియచేయడానికి సంతోషిస్తున్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు వారిని క్షమించినట్లుగా మనం చూస్తున్నాం. రెండు విషయాలు నేను చెప్పాను. మొదటిగా తండ్రిని గురించి, తండ్రి మనకు సమస్తమును అనుగ్రహించువాడు. రెండవది ఆయన మనను క్షమించువాడు, కనికరముతో ఆయన మనను క్షమించువాడు. మూడవదిగా మనం చూసినట్లయితే హీ రిస్టోర్స్ ఎవ్రీథింగ్ టు అస్, ఆయన మనకు సమస్తమును తిరిగి పునరుద్ధరించగలడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని మనం చూద్దాం. చూడండి 22వ వచనంలో మనం చూస్తే, లూకాసు వార్త 15వ అధ్యాయము 22వ వచనం, అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరమును పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదము, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పాను, అంతటా వారు సంతోషపడసాగిరి అని రాయబడుతుంది. ఈ చదవబడిన ఈ వాక్య భాగంలో ప్రభు అయినటువంటి దేవుడు తన ప్రజల పట్ల చేసేటటువంటి గొప్ప పరిచర్యను జ్ఞాపకం చేస్తూ ఉంది. ఏంటి ప్రభు ఇక్కడ చేసింది? ప్రభు తన వాక్యం ద్వారా, ఈ ఉపమానం ద్వారా మనకి తెలియజేస్తుంది ఏమిటంటే, ఒక వ్యక్తి తప్పు చేసి ఆ తప్పు తెలుసుకొని ప్రభు యొద్దకు వచ్చి క్షమాపణ పొందితే దేవుడు మరల ఆ వ్యక్తికి సమస్తమును తిరిగి సమకూర్చేవాడై ఉన్నాడు. గత కొన్ని దినాలుగా టీవీలో వార్తల్లో మనం చూస్తుంటే ఒక తప్పులో చెరసాలకు వెళ్ళినటువంటి ఒక వ్యక్తి తన ఆవేదనను టీవీలో వార్తల్లో చెప్తూ బాధపడుతున్నాడు. నేను ఒకప్పుడు తప్పు చేశాను, నేను చెరసాలు అనుభవించాను, పశ్చాత్తాపడుతున్నాను, కానీ నాకు మంచి జీవితం ఇవ్వటానికి ఎవరు ముందుకు రావట్లేదు. ఎక్కడికి వెళ్ళినా నన్ను ఇంకా ఆ దోషిగానే చూస్తున్నారు. సాధ్యమైతే మరలా అదే పాపములను నన్ను లాగటానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప నాకెవరూ సహాయం చేయటం లేదు అని అంటూ తన యొక్క మాటలను, ఆవేదనను తెలియజేశాడు. ఈరోజు చాలామంది అదే రీతిగా ఉన్నారు. ఒక వ్యక్తి ఒక తప్పు చేత పట్టబడితే ఆ పట్టబడిన వ్యక్తి పశ్చాత్తాపడి తన యొక్క సాధారణమైన జీవితానికి జీవించడానికి ఇష్టపడినా మరలా ఆ తప్పులోకి ప్రోత్సహించేవారు లేకపోలేదు. కానీ తన జీవితాన్ని మరలా తిరిగి పునరుద్ధరించేవారు మాత్రం ఖచ్చితంగా లేరు అనే మాట మాత్రం రూఢిగా చెప్పగలను. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఇక్కడ మన పరలోకపు తండ్రి అయినటువంటి, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు ఆయన సమస్తమును కూడా తిరిగి సమకూర్చేవాడు. ఆ కుమారుడు ఎప్పుడైతే తిరిగి తండ్రి యొద్దకు వచ్చాడో, ఎప్పుడైతే తండ్రి కనికరపడి అతను క్షమించాడో, వెనువెంటనే తన తండ్రి తన దాసులకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఆ తప్పిపోయిన ఆ కుమారుడు వచ్చాడు, అతను శుభ్రం చేయండిని. శుభ్రము చేయబడిన తర్వాత అతనికి ఇచ్చినటువంటి 4 వస్తువులను మనం చూస్తే, మొదటిదిగా ప్రశస్త వస్త్రము, రెండవది ఉంగరము, మూడవది చెప్పులు, 4వది విందు. ఈ 4 అంశాలను కూడా మనం పరిశీలన చేసినట్లయితే ఈ ప్రశస్త వస్త్రము అనేటటువంటిది He is restoring self. తన యొక్క గత జీవితంలో ఏదైతే తన యొక్క వ్యక్తిత్వాన్ని కోల్పోయాడో, ఏదైతే తనలో ఒకరిగా ఉన్నాడో, ఏ అధికారం అయితే కోల్పోయాడో, దానిని మరలా దేవుడు ఆ ప్రశస్త వస్త్రమును అనుగ్రహించి అతని యొక్క స్థితిని మరలా పునరుద్ధరించాడు. రెండవదిగా మనం చూసినట్లయితే అతనికి ఉంగరమును పెట్టినట్లుగా వ్రాయబడుతుంది. ఉంగరము
అధికారమునకు సూచన. నీవింతకుముందు ఇక్కడ ఉన్నవాడివే, కానీ తప్పు చేసి బయటకు వెళ్ళిపోయావు, కనుక లోయకి వచ్చిన నీకు ఇక ఏ అధికారాలు లేవు అని చెప్పలేదు. నువ్వు ఒక బానిసగా ఉండమని చెప్పలేదు. కానీ ప్రభు నన్ను ప్రియ దేవుని బిడ్డలారా, తిరిగి వచ్చినటువంటి కుమారునికి ఆయన తోమనటువంటి అధికారమును పంచి ఆ ఉంగరము చేతికి తొడిగించినట్లుగా వ్రాయబడుతుంది. ఉదక ఆ యొక్క ఉంగరము అధికారమునకు సూచన. ప్రభు నన్ను ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది కార్యక్రమం చూస్తున్న వారు ఈ విషయాన్ని గమనించాలి. ఒకప్పుడు భయంకరమైన పాపములో ఉన్నవారే, ఒకప్పుడు గొప్ప దుష్ట కార్యములు చేసినటువంటి వారు, కానీ వారు మారు మనసు పొంది ప్రార్థన చేస్తున్నప్పుడు, స్వస్థత ప్రార్థన చేస్తున్నప్పుడు కొన్ని వేల మంది రక్షించబడుతున్నారు. ఇది ఎలా సాధ్యం? ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు వారిని కనికరించి వారికి తిరిగి ఇచ్చినటువంటి అధికారం. అపవాది మీ యొద్ద నుంచి ఏ అధికారం అయితే దోచుకుందో, దేవుని యొద్దకు వచ్చినప్పుడు మరలా తిరిగి దేవుడు అనుగ్రహించిన అధికారం మనం పొందుకుంటున్నాం. అదే దేవుడు కృపగా మనం భావించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అధికారమును ఆ వ్యక్తికి మరలా పునరుద్ధరించినట్లుగా వ్రాయబడుతుంది. నీవు పాపము చేత బానిసవై, పాపమునకు బానిసవై, లోకానికి బానిసవై, ఈ యొక్క దుష్ట సంబంధమైన వాటికి బానిసగా బ్రతుకుతున్నటువంటి నీ జీవితంలో యేసు ప్రభు అంటున్నాడు, నీవు నా యొద్దకు వచ్చినట్లయితే ఆ తప్పిపోయిన కుమారునికి ఉగరాన్ని ఇచ్చి నేను అధికారాన్ని మరలా ఇచ్చినట్లుగా నీ జీవితంలో కోల్పోయిన నీ అధికారమును పునరుద్ధరించుటకు నేను ఇష్టపడుతున్నాను ప్రభు తెలియచేస్తున్నాడు. హీ రిస్టోర్స్ ఎవ్రీథింగ్ ఫర్ అస్. ఆ యొక్క వ్యక్తి జీవితంలో తాను ఏమై ఉన్నాడో, ఇదివరకు నలుగురిలో ఒక వ్యక్తిగా వ్యక్తిత్వాన్ని కోల్పోయినటువంటి స్థితిలో ఉన్న ఈ వ్యక్తికి మరలా వ్యక్తిత్వాన్ని ఇచ్చాడు, తనకు అధికారాన్ని మరలా తిరిగి ఇచ్చాడు. మూడవదిగా విందు చేయించాడు. విందు అనేది సహవాసానికి గుర్తుగా మనం ఇక్కడ చూడాలి. సహవాసము లేనివాడిగా ఉన్నాడు. నిజమే, రెండు విధాలైన సహవాసాలు అనుభవించాడు. ఒకటి తండ్రి సహవాసము, రెండవది తన స్నేహితుల సహవాసం. స్నేహితుల సహవాసము అతనికి ఆహారము లేకుండా చేసింది. అనగా దుర్వ్యాపారము చేయుటకు చెడ్డ స్నేహితులతో కలిసి ఈ వ్యక్తికి ఆహారము లేకుండా చేసింది. అయితే తిరిగి తండ్రి యొద్దకు వచ్చినప్పుడు తండ్రి సహవాసం మరల సమృద్ధిని అనుగ్రహించింది. చాలామంది దేవుని సహవాసాన్ని విడిచి లోక సహవాసాన్ని వెతుకుతున్నారు. దేవుని వాక్యం రాయబడుతుంది, లోకముతో స్నేహము దేవునితో వైరం అని మీరు ఎరుగరా అని ప్రశ్నిస్తుంది. నిజమే కదూ, లోకముతో స్నేహము చేసిన మనకి ఏమి లాభం? ఈ లోకముతో ఉన్నటువంటి మన జీవితాల్లో ఏమి పొందగలం? కానీ దేవునితో సహవాసం చేస్తే మనకి ఏమి లభిస్తుందో ఈ వచనంలో రాయబడుతుంది. ఆ కుమారుని వరకు విందు చేయించాడు, మరలా సహవాసం, సంతోషం, ఆనందం తన యొక్క జీవితంలో మరలా పునరుద్ధరించబడ్డాయి. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీవు సహవాసాన్ని కోల్పోయి లోకంలో పడిపోయి అధికారాన్ని కోల్పోయి నాశన దిశగా నువ్వు పయనిస్తుంటే గనక, తిరిగి ప్రభువు దగ్గరికి వచ్చినట్లయితే ఆ ప్రభువు నీవు కోల్పోయిన నీ వ్యక్తిత్వాన్ని, నీవు కోల్పోయిన అధికారమును, నీవు కోల్పోయిన సహవాసమును, సంతోషమును, సమృద్ధిని తిరిగి పునరుద్ధరించడానికి ప్రభు అని యేసుక్రీస్తు ఇష్టపడుతున్నాడు అని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ప్రభు నందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ వాక్యం వింటున్న మనము ఈ ఉపమానములో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు, అలాగా మన దేవుడు, మన రక్షకుడైనటువంటి ప్రభువు, మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య ఎలాంటి వాడో ఈ ఉపమానం ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. ఆయన మనకు సమస్తమును అనుగ్రహించేవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేని గురించి సంకోచించొద్దు. మీకు ఏది కావాలో ప్రభువును అడగండి, ఆయన సమస్తమును ఇస్తాడు. రెండవదిగా ఆయన మన జీవితంలో ఉన్న ప్రతి పాపమును కూడా ఆయన క్షమించేవాడు. మూడవదిగా మన జీవితంలో సమస్తమును కూడా పునరుద్ధరించేటటువంటి వాడు. హీ ఈజ్ ఎ గివర్ ఆఫ్ ఎవ్రీథింగ్. హీ ఫర్గివ్స్ ఎవ్రీ సిన్. హీ రెస్టోర్స్ అస్ టు ది ఫుల్నెస్. మన జీవితాల్లో ఈ అనుభవాలు కావాలంటే ఆ తప్పిపోయిన కుమారుడు పరమతండ్రి దగ్గరికి వచ్చిన రీతిగా, పరమతండ్రి దగ్గరికి మనం వచ్చినట్లయితే నీ జీవితంలో ఆశీర్వాదం కలుగుతుంది. ఈ ఆశీర్వాదం దూరంగా ఉన్నవారు ఎవరైనా సరే, మీ జీవితంలో సమృద్ధి, సంతోషం, ఆశీర్వాదం, పాప క్షమాపణ కావాలనుకునే ఎవరైనా సరే, ఇప్పుడే మీ హృదయంలోనికి యేసు ప్రభుని చేర్చుకోండి. యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించండి. ఆ దేవదేవుని దగ్గరకు వచ్చి ఆయన పాదాల మీద పడదాం, ఆ రక్షణ పొందుదాం, ఆశీర్వాదం పొందుదాం, సహవాసాన్ని పొందుదాం, ఆయనతో కలిసి జీవిద్దాం. ప్రభు ఈ మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.